నమస్తే. విండివి న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఓటీఎస్ తో సంపూర్ణ హక్కులు. సత్రంపాడులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం ప్రారంభించి ఓటీఎస్ రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని. ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో సందడిగా ఫ్రెషర్స్ డే వేడుకలు. దెందులూరు ఎమ్మెల్యే కొటారుతో కలిసి హాజరైన ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని. సిఆర్రెడ్డి డిగ్రీ కళాశాలలో ముగిసిన ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ పై శిక్షణ తరగతులు. వ్యాపార పారిశ్రామిక రంగాలలో సృజనాత్మకతకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్న అంబికా గ్రూప్స్ అధినేత అంబికా కృష్ణ. కొవ్వూరు డివిజన్లోని తహసీల్దారు ఎంపీడీఓలతో ఆర్టీఓ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహణ. ఒమిక్రాన్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ 100% లక్ష్యాన్ని అధిగమించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. క్రీస్తు బోధనలు అనుసరణీయం. సిఎస్ఐలో మన్నా చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ విందు కార్యక్రమంలో అమాత్యులు వెల్లడి. సిఆర్ఆర్ ఉమెన్స్ కళాశాలలో ముగిసిన కల్చరల్ వీక్ సెలబ్రేషన్స్. ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థినులు. చిన్నారుల్లో రక్తహీనత రాకుండా పౌష్టికాహారం అందించాలి. కొత్తపేట యుహెచ్సి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐరన్ టాబ్లెట్స్ పంపిణీ చేసిన డాక్టర్ మహేశ్వరి. ఇక వివరాల్లోకి వెళ్తే, గ్రామ వార్డు సచివాలయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని సూచించారు. ఏలూరు సత్రంపాడులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని గురువారం డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని ప్రారంభించారు. తొలత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఓటీఎస్ లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ ఓటీఎస్ను ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ పథకం ద్వారా సత్రంపాడులో 246 మంది లబ్ధిదారులకు 21 కోట్ల రూపాయలు లబ్ధి కలిగిందని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, కావున ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిరిసాల వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్గుర్నాథ్, కార్పొరేటర్ అన్నపనేని భారతి, వైకాపా నాయకులు ఎమ్మార్డీ బలరాం, నిరుసు చిరంజీవులు, తూతిక రంగారావు, కుటుంబరావు, జగదీష్, కిషోర్, జ్ఞానేశు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ ఇళ్లలో నివాసం ఉంటూ ఆ ఇంట్లో ఆ ఇంటి పైన పూర్తిగా హక్కులు మీవే అయినప్పటికీ కూడా దానికి ఎటువంటి ఆధారం లేకుండా కనీసం ఒక కాగితం కూడా ఈ ఇల్లు మీది అన్న ధైర్యం చెప్తూ మీ వద్ద లేకపోవటం ఆ బాధ ఎంతగా ఉంటుందంటే, కనీసం ఏదైనా ఇంట్లో చిన్న అవసరం వస్తే ఆ ఇంటి మీద ఏదైనా చిన్న అప్పు తీసుకురావాలన్నా కూడా ఆ ఇల్లు మన సొంత ఇల్లు అయినప్పటికీ కూడా ఏదో అద్దె ఇంట్లో ఉన్నటువంటి భావన అవసరానికి ఉపయోగపడదు. లేకపోతే ఇంట్లో ఏదైనా పెళ్ళు ఇంకో ఆర్థికపరమైనటువంటి సమస్య వస్తే కనీసం ఆ ఇంటి మీద 1,50,000, 50,000, 1,00,000 రూపాయలు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుండి ఈరోజు పూర్తిగా నామమాత్రపు నగదుతో పూర్తిగా ఇంటి మీద మీకు హక్కులు కల్పించేటువంటి ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు మీతో పాటు నేను భాగస్వామిని అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. పేద ప్రజలకు తీరని స్వప్నములా తీరని కలగా మిగిలిపోయినటువంటి సొంత ఇల్లు అనే కలను సాకారం చేసే కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకువెళ్తూ ఉంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కోర్టులకు వెళ్లి వారి కార్యకర్తలతో కోర్టుల్లో కేసులు వేయించి ఆ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలని చూశాడు, మీరందరూ కూడా చూశారు.
కానీ మీ అందరి ఆశీర్వాదాలతో ఆ భగవంతుడి ఆశీర్వాద భగవంతుడి ఆశీర్వాదంతో ఏ విధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ అందరి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మందికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 33,000 మందికి మనం ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇవ్వగలిగామంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఈ పథకాలన్నీ కూడా ఎంతగా అడ్డుకోవాలని తాపత్ర పడతా ఉన్నాడు మిమ్మల్ని అందరినీ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా మరి ఇల్లులు ఎవరే కాదు పెద్ద పెద్ద కాలనీలు నిర్మిస్తూ దాదాపుగా మరి 200 ఎకరాల్లో కాలనీ నిర్మిస్తూ మీ 16 మందికి ఇవ్వడం జరుగుతుంది అలాగే దాదాపు 13 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే రిజిస్ట్రేషన్ ని ఉచితంగా చేసి ఆ రిజిస్ట్రేషన్ పత్రాలని మరి ఉప ముఖ్యమంత్రి గారు మీ అందరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు గత 20-21వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు తణుకును లాంచ్ చేయడం జరిగింది మరి దీని మీద చాలా మంది లబ్ధిదారులు 1983 నుంచి 2011 వరకు వాళ్ళు హౌసింగ్ లోన్లు తీసుకొని వాళ్ళు గృహ నిర్మాణం చేపట్టినారు వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు గృహ నిర్మాణానికి సంబంధించి తీసుకున్నటువంటి లోన్ ఉందో అది ఇంకా పెండింగ్ ఉండడం వల్ల రిజిస్ట్రేషన్ చేసి మీకు ఎన్నో లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూముల్ని మీకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ గారి కలల కన్నా గ్రామ స్వరాజ్యం మన దగ్గర తీసుకురావాలని చెప్పేసి మరి ఆయన కాన్సెప్ట్ తోటి మన ముఖ్యమంత్రి గారు మన గ్రామ సచివాలయ కాన్సెప్ట్ ని మన దగ్గర తీసుకురావడం జరిగింది మరి విముక్తి చేయడానికి ఫ్రీ చేయడానికి మరి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది మీరు గ్రామ సచివాలయంలో సుమారు 500 సేవలు మీరు ఉపయోగించుకోవచ్చు పెద్దపాడ మండలం వట్లూరులోని ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫ్రెషర్స్ డే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరితో కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు కళాశాల యాజమాన్యం విద్యార్థులు ఘన స్వాగతం పలికారు తొలత జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని కావున ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని అన్నారు విద్యలో రాణించిన విద్యార్థులకు ప్రభుత్వం మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వనమా రాఘవేందర్రావు సెక్రటరీ వనమా రామకృష్ణారావు కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు ప్రిన్సిపల్ డాక్టర్ పి బాలకృష్ణ ప్రసాద్ ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిర్సాల వరప్రసాద్ డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్ కోఆప్షన్ సభ్యులు గంపాల పరమావతి దుగ్గిరాల ఎంపీటీసీ దేవానంద్ వైకాపా నాయకులు ఎంఆర్డీ బలరాం మామిళ్ళపల్లి జయప్రకాష్ జానంపేట బాబు తదితరులు పాల్గొన్నారు students and 95 students are admitted to those 454 students are selected through more than 3.5 take only 1 minute 3 times MLA qualification Saint John's Engineering Rikman garu deeniki ee college cheyalenu vaallu chesina help eppadiki marchipoledu fees reimbursement ane karyakramanni peda prajala mungatiki teeskelli వారిలో ఎంతో మంది అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టక ముందు చాలా మంది ప్రజల్లో పేదవాళ్లలో మధ్యతరగతి ప్రజల్లో వారి పిల్లల్ని ఇంజనీర్లుగా చూడాలని ఆలోచన ఉండేది మరి మన ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమానికి మరింత మెరుగులు దిద్దుతూ అంతకుముందు మన ప్రిన్సిపల్ గారు మన చైర్మన్ గారు చెప్తా ఉన్నారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పుడు 35,000 ఒక సీలింగ్ ఉండేదండి వారికి సంబంధించి ఇతరత్ర అనేకమైనటువంటి ఖర్చులు ఉంటాయి వారికి పుస్తకాలు బట్టలు లేకపోతే ప్రయాణ ఖర్చులు లేకపోతే వారికి సంబంధించి హాస్టల్లో ఉండేటువంటి వారికి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి అవన్నీ కూడా ప్రభుత్వం తరపున నేనే అవన్నీ భరిస్తాను అన్న ఆలోచనతో వసతి దీవెన అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతి విద్యార్థికి కూడా 20,000 రూపాయల వరకు ఈరోజు వసతి దీవెన కార్యక్రమం ద్వారా వాళ్ళని ఒక పర్టికులర్ కోర్స్ లో కనుక మనం వాళ్ళని ట్రైన్ చేయగలిగితే తప్పకుండా వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్ లోనే జాబ్ ఇచ్చే విధంగా చేయొచ్చు తప్పకుండా నా వంతు సహాయం ఎప్పుడు కూడా మీకు ఉంటుంది అని చెప్పి మీకు మరొకసారి తెలుపుతూ నిజంగా ఈరోజు ఇక్కడ మన కాలేజీకి రావటం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు బి హియర్ నా పాత రోజులన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి వీళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటాయి ఈరోజు కంపల్సరీగా అందరూ కూడా యువర్ ఆల్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్
యు ఆల్ కెన్ యు ఆల్ వర్క్ హార్డ్ డెఫినెట్ గా చదువుతో పాటుగా కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి డెఫినెట్ గా మీ అందరికీ మంచి కెరియర్స్ ఉంటాయి అని చెప్పి మీ అందరినీ కూడా భావిస్తూ సీనియర్స్ అందరూ పాపం జూనియర్స్ అని తక్కువ ర్యాగింగ్ చేయండి జస్ట్ పేర్లేడిగా వదిలేయండి ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చినప్పుడు మీరు గట్టిగా అంటే ఏదే వాళ్ళు ఎంత ఉత్సాహంతో ఏ త్రిబుల్ ఆర్ సినిమాకి వెళ్దాం అన్నంత ఉత్సాహంతో ఇక్కడికి వస్తారు మరి మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆలనాని గారు మాకు బాగా కావలసినటువంటి వాళ్ళు నేను హైదరాబాద్ నుంచి మా నాన్నగారికి ఈ మధ్యన ఆపరేషన్ అయింది ఒక నెల రోజుల నుంచి మేము హైదరాబాద్లోనే ఉంటున్నాం ఈ కాలేజీ ప్రోగ్రాం పెడితే మినిస్టర్ గారిని పిలవాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఏదో ఒక ఇది వస్తుంది ఖచ్చితంగా మినిస్టర్ గారిని చీఫ్ గెస్ట్గా పిలవాలి అని చెప్పేసి నేను ఫోన్ చేయటం జరిగింది దాని తర్వాత మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి ఏంటి రాఘవా నన్ను రాఘవా అని ఆప్యాయంగా ఒక బ్రదర్గా పిలిచేటువంటి ఆలనాని గారిని ఎప్పుడు కూడా గుండెల్లో మర్చిపోనని మనవి చేస్తూ ఎందుకంటే ఏంటి రాఘవా చెప్పు అని ఆత్మీయంగా నన్ను పలకరించి అన్నా ఇట్లా సంగతి ఇట్లా పరిస్థితి ఏలూరు సస్యారెడ్డి కళాశాలలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న ఎంటర్ప్రెన్యూర్ శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యాన్ని శిక్షణ కార్యక్రమం పర్యవేక్షకులను అభినందించారు. అనంతరం వినూత్న ఆవిష్కరణ చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ససియారెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్, కరస్పాండెంట్లు డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్, కలగర శివరామకృష్ణ ప్రసాద్, ప్రిన్సిపల్ కెఏ రామరాజు, సిబ్బంది ఎం విజయకుమార్, టి రాజేష్, డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు, టీం శ్యాంప్రసాద్, ఎస్ లలిత, బి హిమబిందు, పిహెచ్ సుబ్బారావు, ఎం రాజు తదితరులు పాల్గొన్నారు. గోపాల్ గారు ఆన్ టు ద స్టేజ్. యూజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ ఏ విజయ్ కుమార్ గారు, హెచ్ఓడి విజయరాజు, ఎంటర్ప్రెన్యూర్స్ కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేసి ఒక క్లాసెస్ నిర్వహించారు. వాళ్ళ పోటీలను పెట్టారు వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి, అలాగే నాతోటి నాలుగు మాటలు చెప్పించాలని చెప్పి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. వీళ్ళ తాలూకా థాట్స్ వస్తుంటే చాలా బాగున్నాయి. మంచి మంచి థాట్స్ తోటి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఎంటర్ప్రెన్యూర్ అనేది ఒక పెద్ద పదం. ఆ పదాన్ని మనం కాపాడుకోవాలంటే, మార్కెట్లో మనం నిలబడాలంటే, తడబడకుండా నిలబడాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఆ ప్రకారంగా ముందుకెళ్ళడానికి వీళ్ళందరికీ కూడా మేము ఉద్యోగాలు చేయం, మేము ఖచ్చితంగా మేము ఎంటర్ప్రెన్యూర్ అవుతాం అనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను ఆశీస్సులు ఇస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు ఆ రకంగా ముందుకెళ్తారని, మంచి ఎంటర్ప్రెన్యూర్స్గా మారతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకునేలా 100% లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కొవ్వూరు ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ఆదేశించారు. కొవ్వూరు డివిజన్లోని తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కోవిడ్ వ్యాక్సినేషన్, ఓటీఎస్, థియేటర్ల తనిఖీలు, స్పందన తదితర అంశాలపై గురువారం ఆర్డీఓ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మల్లిబాబు మాట్లాడుతూ, డివిజన్ పరిధిలోని కోవిడ్ 2 కేసు వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వారు సుమారు 28,000 మంది ఉన్నారని చెప్పారు. వీరందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా సిబ్బంది పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ వీరమళ్ల నారాయుడు, డిఎల్డిఓపి జగదాంబ తహసీల్దార్ బి నాగరాజు నాయక్, జెడ్పీటీసీ బొంతా వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సో అందువలన మన ప్రకాశం అనేది మనం తీసుకోవాలి. ఎవరో ఒక ఎండివో మాట్లాడి ప్లీజ్, మీరు వినపడుతుందా లేదా? ఈ 2,050 ఏంటంటే సెకండ్ డోస్ పెండింగ్ యాజాన్ ఈ రోజుకి సెకండ్ డోస్ పెండింగ్ అయితే ఒక ఊహ ఏంటంటే సెకండ్ డోస్ మాక్సిమం ఎవరికళ్ళు స్వచ్ఛందంగా వేయించేసుకుని ఉండి ఉంటారు. కానీ మన ఆన్లైన్లో దాదాపు ఒక డివిజన్ మొత్తం మీద మనకి ఒక 28,000 చిల్లర పెండింగ్ కనపడుతున్నది.
సెకండ్ డోస్ జూ డేట్ వచ్చి కూడా ఇంకా వేయించుకోని వాళ్ళని 28,000 కనపడుతున్నారు. సిహెచ్సిల వారి ఈ డేటా ఇప్పుడు సిబిసి గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఆల్ ఎంపీడీఓస్ మీ సిహెచ్సి పరిధిలో మీ డేటాని మీ ఏఎన్ నంబర్ ఉంటారు కదా వాళ్ళు, ఎవరో విలేజ్ పోలీసు సెక్రటరియట్ లో ఏఎన్ నంబర్లు వాళ్ళకి ఇచ్చి ఫోన్ కొట్టించాలి. యావరేజ్ మండలానికి 2,000 పేర్లు ఉంటాయి, యావరేజ్ మండలానికి 1,500 నుండి 2,000 పేర్లు ఉంటాయి. ఆ ఫార్మాట్ ప్రింట్ తీసుకోవటం, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు 3 ఆన్సర్లు వస్తాయి. నేను వ్యాక్సిన్ వేయించేసుకున్నాను, వ్యాక్సినేటెడ్ అని రాయండి. నేను వ్యాక్సిన్ ఇంకా వేయించుకోలేదు, ఇమ్మీడియట్గా వేలెళ్ళి హాస్పిటల్లో వేయించుకోండి. 3 ఫోన్ స్విచ్ ఆఫ్, ఫరాబే అనే ఫోన్ కూడా కొన్ని ఉంటాయి, ఎవడో నాకు తెలియదు అనేసి ఏదో రాంగ్ నెంబర్లో అలాంటివి ఉంటాయి, అది రాయండి. స్విచ్ ఆఫ్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అని రాయండి. ఇప్పుడు మనకి చివరిన మీరు మీ మండలానికి వచ్చిన 1,500 ఫోన్ అయిపోయిన తర్వాత 2 ఇన్ఫర్మేషన్ వస్తాయి మనకి. స్విచ్ ఆఫ్ ఒకటి వస్తుంది, ఇంతమంది ఆల్రెడీ వేయించేసుకున్నారు. ఏలూరు సిఎస్ఐ చర్చ్ ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలను బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మన్నా చర్చ్ పాస్టర్ ఎం జ్యోతిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, ఉంగుటూరు ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు, చింతల్పూడి ఎమ్మెల్యే విఆర్ ఎలీజా, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత క్రిస్మస్ కేక్ను కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అభయ చౌదరి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిషప్ ఎలీషారాజుతో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిర్సాల వరప్రసాద్, ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్ బొద్దాని అఖిలప్రియ, ఏఎంసీ చైర్మన్ మంచం మాయబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు మునుల జాన్ గురునాథ్, నేత విజయ్ కుమార్ జైన్, వైకాపా నాయకులు ఎంఆర్డి బలరాం, మామిళ్లపల్లి జయప్రకాష్, బొద్దాని శ్రీనివాస్, నెరుసు చిరంజీవులు, బండారు కిరణ్ కుమార్, కిలాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కళ్ళు మా నాయకులు తీరునాం సహాయపడమని ఆహ్వానిస్తున్నాను. గట్టిగా బలరామ్ గారికి ఏమిలో తణుకు సాధనతో ప్రేమించి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఆశీస్సులతో ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి వారితో పాటు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా యేసుప్రభు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, మంచి భవిష్యత్తును ప్రసాదించాలని ప్రతి ఒక్కరికి కూడా యేసుప్రభు ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించాలని నేను కూడా మీ అందరి తరపున యేసుప్రభువుని ప్రార్థిస్తూ మీ ద్వారా ఆశీర్వాదాలు ప్రజలందరికీ కూడా అందుతాయి. ఏదైతే ఆ యేసుప్రభు ప్రబోధించాడో శాంతి, అహింస, సహనం ఇవన్నీ కూడా ప్రతి మనిషి కూడా అలవర్చుకుని ఆ యేసుప్రభు బోధల్నే తన జీవిత మార్గంగా ఎంచుకుంటే ఈ సమాజం ఏదైతే ఆ ప్రభు ఆశించాడో అటువంటి మంచి సమాజం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఒక మంచి సమాజం ఏర్పడటానికి జ్యోతిరాజు గారు చేసినటువంటి ఈ ప్రయత్నానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుని నామానికి మహిమార్థంగా ఉండేలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఈ రోజున మన గవర్నమెంట్ ఫామ్ అయినా, మేము ఈ పరిస్థితుల్లో అంటే క్యాబినెట్లో ఇంత మంచి హోదాలో ఉన్నా, దానంతటికీ కారణం నిజంగా నాకు తెలిసినంత వరకు
జగనన్న కోసం ఇంతకు ముందు మరి అంటే బైబిల్లో ఉంది రాజుల కోసం అధికారుల కోసం ప్రార్థించండి అని మరి అంతకు ముందున్న నాయకుల కోసం ప్రార్థించారో లేదో నాకు తెలియదు కానీ జగనన్న కోసం అయితే ప్రార్థించని వాళ్ళంటూ ఎవరూ లేరు సొలొమోన్ మహారాజుకి ఇచ్చిన జ్ఞానాన్ని దేవుడు ఆయన ఇవ్వాలని చెప్పి నేను చాలా బిలీవ్ చేస్తున్నాను సో నేను ఎంతైతే దేవుణ్ణి నమ్ముతానో దయచేసి మీ అందరి ప్రార్థన సహాయాలు మా అందరికీ ముఖ్యంగా జగనన్నకి మీ ఎమ్మెల్యే గారికి నాకు ఉండేలా మీరందరూ ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు సిఎస్ఐ చర్చ్ వారు ప్రత్యేకించి ఈరోజు ఇక్కడికి మమ్మల్ని మన చర్చ్ వారు సార్ సిఎస్ఐ గ్రౌండ్స్లో మన చర్చ్ వారు ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మీ ఆశీర్వాదం మాకు ఇచ్చి అందుకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను మన చర్చ్ వారందరికీ కూడా మొన్న కూడా చక్కటి మెసేజ్ ప్రజలందరికీ ఇచ్చి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి చక్కటి కార్యక్రమాన్ని మనం మీరు నిర్వహించారు చాలా చాలా ఆనందంగా అనిపించింది మొన్న బ్రదర్ అనిల్ గారు ఈవెంట్ని అంత అద్భుతంగా చాలా ప్లాన్డ్గా స్ట్రక్చర్డ్గా అంత బాగా చేశారు అంటే నిజంగా హెడ్స్ ఆఫ్ టు ఆల్ యు మన్నా చర్చ్ వారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు చక్కటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆహ్వానించిన వారందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు వేదికలను పెద్దందరూ కూడా తప్పకుండా ఆ దేవుని ఆశీస్సులు మనందరికీ కూడా మెండుగా ఉండాలని ఆ దేవుని ఆశీస్సులతోటి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు జరగాలని ఆ మేలు జరిగే విషయంలో తప్పనిసరిగా యేసుప్రభు వారి ఆశీస్సులు ఆ కుటుంబానికి మా ముఖ్యమంత్రి గారికి మా రాష్ట్ర ప్రజలందరూ కూడా చక్కగా ఉండాలని కోరుకుంటూ ఒకసారి నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ మరి మన చర్చ్ వారు మా దైవజ్ఞులు అందరూ కూడా పిలుపు మేరకు రావటం జరిగింది మా డిప్యూటీ సీఎం గారు మా హెల్త్ మినిస్టర్ గారు నాని గారు ఆధ్వర్యంలో మరి అలాగే నా సహచరులు ఎమ్మెల్యే గారు పుప్పాల వాసుబాబు గారు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ ఫలాలందరికీ కూడా ఆ ప్రభువు చల్లగా చూడాలని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా మరి క్రిస్మస్ పండుగ చేయటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి ఆయన ఇంకా ఎక్కువ ప్రజలకు కానీ మరి దేవుని సేవలో కానీ ముందుండాలని ఇంకా బాగా ఎక్కువ చేయాలని ఆయన్ని నేను మనసారా కోరుకుంటూ మరి బ్రదర్కి దేవుడు ఆయురోగ్యాలు మంచి బలము శక్తి జ్ఞానము ఇంకా ఇవ్వాలని చెప్పి నేను ఆయన్ని భగవంతుని కోరుకుంటూ ఏలూరు సిఆర్ రెడ్డి మహిళా కళాశాలలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న కల్చరల్ వీక్ సెలబ్రేషన్స్ ముగిశాయి. గురువారం ఈ వేడుకల్లో భాగంగా పువ్వుల అలంకరణ, వెజిటబుల్ కార్వింగ్, డాన్స్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి పి శైలజ మాట్లాడుతూ, ప్రతి ఏటా తమ కళాశాలలో కల్చరల్ వీక్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ ఏడాది నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులను ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే ఈ వేడుకలు నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు. గత 4 రోజులుగా మా డిగ్రీ విద్యార్థినులకి కల్చరల్ గేమ్స్, లిటరీ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము. గత 2 సంవత్సరాలుగా పిల్లలు కోవిడ్ కారణంగా ఏ కార్యక్రమాన్ని కండక్ట్ చేయలేకపోయాము. అయితే ఈ సంవత్సరం ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ
పిల్లల్లో కొంచెం ఉత్సాహాన్ని నింపటం కోసం మళ్ళీ లైఫ్ వాళ్ళకి అంత నార్మల్గా ఉంది అని ఒక ఉత్తేజాన్ని కలిగించడం కోసం వాళ్ళల్లో ఉన్న హిడెన్ టాలెంట్స్ని వెలికితీయటం కోసం వేరియస్ కల్చరల్ కాంపిటీషన్స్ మెహందీ రంగోలీ హెయిర్ డ్రెస్సింగ్ కుకింగ్ వెజిటబుల్ కార్వింగు ఈ కాంపిటీషన్స్ డాన్స్ స్కిట్ ఈ కాంపిటీషన్స్తో పాటు గేమ్స్ కాంపిటీషన్స్ కబడ్డీ ఖోఖో త్రోబాల్ అండ్ ఎథ్లెటిక్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయటం జరిగింది. ఈ నాలుగు రోజులు కార్యక్రమాల్లో చాలామంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రైజ్ విన్నర్స్ అందరికీ కూడా ఒక 10-15 డేస్లో మా మేనేజ్మెంటు సమయాన్ని కేటాయించినప్పుడు వాళ్ళకి వాలిడిక్టరీ ఫంక్షన్ ఒకటి చేసి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. చిన్నపిల్లల్లో రక్తహీనత రాకుండా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి మహేశ్వరి సూచించారు. అనీమియా ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు కొత్తపేట అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని పలు పాఠశాలల విద్యార్థులకు గురువారం ఐరన్ టాబ్లెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి మహేశ్వరి మాట్లాడుతూ చిన్నపిల్లల్లో రక్తహీనత వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కావున తల్లిదండ్రులు వారి పిల్లలకి పౌష్టికాహారం ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే రండి, కొంచెం నడిస్తేనే అని చెప్పేసి అంటున్నాను. కానీ ఏజ్ లోనే మనకి రావటం ఏంటి, అట్లీస్ట్ ఈ ఏజ్ లో మీరు ఎనిమిది ఎప్పుడైతే ఉంటుందో మనకి భారత్ ప్రోగ్రామ్ కింద వీక్లీ మనం అడాల్సెన్స్ ఆఫ్టర్ ఫుడ్ మాత్రం మీరు వేసుకోవాలి. అది వేసుకుంటా తీసుకోవటం మంచిది. నెక్స్ట్ సైట్ రాగం ఇది మనం ఇవాళైతే గాంధీ స్కూల్లో చేస్తున్నామండి, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో చేస్తున్నాము, 12 పంపుల సెంటర్ స్కూల్లో. సో ఇక్కడ కూడా మన హెడ్ మాస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. సార్ కూడా అందరు పిల్లలకి ఎడ్యుకేట్ చేశారు, మనకి బాగా కోఆపరేట్ చేశారు. దాంతోపాటుగా మేము కూడా వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ చెప్పి ఈ టాబ్లెట్స్ ఏదైతే ఉన్నాయో అవి స్కిప్ చేయకుండా వేసుకునేటట్టుగా మేము చూసుకుంటున్నామండి. ఇక్కడ మా ఆశాస్ అండ్ ఏఎన్ఎంస్ కూడా వాళ్ళందరినీ మొబిలైజ్ చేస్తున్నారు. రిమైనింగ్ స్కూల్స్లో కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తున్నారండి. సో అందరూ కూడా ఈ ఎనీమియా ముక్త్ భారత్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకుని, ఇది జస్ట్ ఏదో సింపుల్ ఒక టాబ్లెట్టే కదా, దీనికింత ఇదెందుకు అనుకోకుండా, బికాస్ చాలా చిన్నదే చాలా పెద్ద వరకు కాజ్ చేస్తుంది అండ్ లీడ్ చేస్తుంది. పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ అన్నీ మనం ప్రివెంట్ చేసుకుందామండి ఈ చిన్న స్టెప్తో. సో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మొత్తం మా పాఠశాలలో వచ్చే విద్యార్థులందరికీ కూడా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మేడం గారికి. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్గా మరి మన పాఠశాలలోనే స్టార్ట్ చేసినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా విద్యార్థులందరికీ కూడా ఎన్లైట్ చేస్తున్నాము. తప్పనిసరిగా విద్యార్థులందరూ ఈ టాబ్లెట్స్ వాడతారు, వాళ్ళందరూ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటారు. నేను మేడం గారికి కూడా చెప్తున్నాను ఈ విధంగా తప్పకుండా ఎనిమిది ఫ్రీగా మా విద్యార్థులందరూ కూడా తయారవడానికి, మరి ఈ టాబ్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని కూడా నేను మేడం గారు చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మా పాఠశాలలో నిర్వహిస్తామని కూడా ఈ విషయంగా చెప్తున్నాను. నా పేరు, నేను ఇక్కడ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఈ పాఠశాలకి, కృష్ణప్రసాద్, కె కృష్ణప్రసాద్ అని నేను ఇక్కడ 10 ఏళ్ళు బట్టి ప్రధానోపాధ్యాయునిగా ఇదే పాఠశాలలో పనిచేస్తూ ఉన్నాను. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తగు చర్యలు తీసుకున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగానే ఏలూరులోని క్యాంప్ కార్యాలయంలో గురువారం ప్రజల వద్ద నుంచి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వినతులు స్వీకరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా పరిష్కార మార్గాలను కూడా చూపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఆయన వెంట ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిరిసాల వర ప్రసాద్, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు గంపల బ్రహ్మావతి,
వైకప్పా నాయకులు ఎంఆర్డి బలరాం, మామిళ్ళపల్లి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ 97వ వ్యవస్థాపక దినోత్సవాన్ని డిసెంబర్ 26వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు తెలిపారు. ఏలూరు స్ఫూర్తి భవన్లో గురువారం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. 1925 డిసెంబర్ 26వ తేదీన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో సిపిఐ ఆవిర్భవించిందని చెప్పారు. అప్పటి నుంచి సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేస్తూ విజయం సాధిస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో కూడా సమస్యలపై సిపిఐ పోరాటాలు చేస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు పుప్పాల కన్నబాబు, ఎర్ర వెంకటేశ్వర్లు, గేదెల నాగేశ్వరరావు, పోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆవిర్భవించింది. ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించింది. ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని ఎందరో ప్రాణత్యాగాలకు గురయ్యి అనేక ఉద్యమాల ద్వారా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిన సిపిఐ స్వాతంత్రం ముందు, స్వాతంత్రం తర్వాత కూడా భారతదేశ ప్రజల కోసం అనేక సమస్యలపై పోరాటం చేసి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించడంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర వహించింది. అదేవిధంగా 1926 మొదలుకొని మొన్నటి వరకు భారతదేశంలో కార్మిక వర్గానికి 44 కార్మిక చట్టాలు తేడాల్లో ఏఐటీసీతో పాటు సిపిఐ కీలక పాత్ర వహించింది. గత 7.5 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం గతంలో సాధించిన ఈ ఉద్యమాల ఫలితంగా వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థల్ని, కార్మిక హక్కుల్ని కాలరాస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని, రైల్వేని, బిఎస్ఎల్ని, ఎల్ఐసిని, అలాగే బొగ్గుని, తదితర రంగాల్ని ప్రైవేటు పరం చేయడంతో పాటు ఇసాక స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటు పరం చేయడం కోసం ఇసో ప్రయత్నం చేస్తున్నది. దాని వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ మిగతా వామపక్షాలు కలుపుకొని, మిగతా కార్మిక సంఘం కలుపుకొని కేంద్రం మీద పోరాటం చేస్తుంది. పార్లమెంట్లో ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు ఉండడం వల్ల ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నీరు గార్చి గ్రామీణ పేదలకు ఉపాధి కూడా గండి కొట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఈ రెండింటి మీద రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం 97వ వ్యవస్థా దినోత్సవం రోజున సిపిఐ సాధించిన విజయాల్ని, చేయబోయే ఉద్యమాల్ని ప్రజలకు తెలియజేసి తద్వారా రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాల మీద ఉద్యమాలు చేయడం కోసం సిపిఐ కార్యకర్తల్ని
क्रियाशील तैयार कोसम यह व्यवस्था दिनोत्सवा उद्यम का वाड़े आ रोज प्रतिन पाली पार्टी श्रेणु पीलो जरूर తన నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి తెలిపారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో సుమారు 100 కోట్ల రూపాయల నిధులతో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటుగా నూతన కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. పెద్దవేగి మండలం లక్ష్మీపురం మార్కెట్ యార్డ్ వద్ద ఓవర్ హెడ్ ట్యాంక్, సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, మార్కెట్ యార్డ్ బిల్డింగులకు శంకుస్థాపన చేశారు. మొండూరు గ్రామంలో గోడౌన్ హెల్త్ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే దెందులూరు గ్రామంలో పర్యటిస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలుగులగూడెం గ్రామంలో దెందులూరు ఎస్సీ కాలనీలో ఆర్వో ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దెందులూరు సంతపేట సెంటర్లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్ను ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, కొటారి అబ్బయ్య చౌదరి ప్రారంభించారు. అదేవిధంగా దెందులూరు పంచాయతీ సత్యనారాయణపురం గ్రామం వద్ద 20 కోట్ల రూపాయల నిధులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా అండర్పాస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. అలగూడెం చర్చిలో కూడా ఆ చర్చికి కూడా టైల్స్ వేపిస్తామని నాన్న మాట ఇచ్చారు. ఆ చెక్కు కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. ఆ చెక్కు కూడా అలగులగూడెం గ్రామంలో ఆ చర్చి పెద్దలందరికీ కూడా 150,000 రూపాయల చెక్కును కూడా అందించినటువంటి కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్పారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని ఏలూరు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీధర్ హెచ్చరించారు. ఏలూరు జూట్ మిల్ సెంటర్లో సిబ్బందితో కలిసి గురువారం ఎస్ఐ శ్రీధర్ వాహన తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపేవారికి జరిమానా విధించడంతో పాటుగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఏలూరు సబ్ డివిజన్ డిఎస్పీ గారు దిలీప్ కిరణ్ గారి ఉత్తర్వుల మేరకు ఏలూరు ట్రాఫిక్ పిఎస్ ఎస్ఐ తరఫున చెకింగ్ నిర్వహించబడుతుంది. దీనిలో భాగంగా మాస్క్ లేని వారికి, బండి రికార్డు సరిగా లేని వారికి, ట్రిపుల్ రైడింగ్కి, సెల్ ఫోన్ డ్రైవింగ్కి ఫైన్లు విధిస్తూ ఒమిక్రాన్ వైరస్ ఉన్న దానిలో మాస్క్ వేసిన
ఫైన్ విధిస్తూ అందరూ జాగ్రత్తగా ఉండి ఈ నిబంధనలు మాస్క్ వేరేషను కంపల్సరీ తప్పనిసరిగా ధరించాలని తెలియజేయడం. ఏలూరు సత్రంపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన మెగా షో మార్ట్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. షోరూం ప్రారంభోత్సవానికి గురువారం సత్రంపాడుకు చేరుకున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి స్థానిక నాయకులు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రారంభోత్సవం సందర్భంగా షోరూంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిరిసాల వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్గుర్నాథ్, కార్పొరేటర్ అన్నపనేని భారతి, వైకాపా నాయకులు ఎంఆర్డి బలరాం, నెరుసు చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. సార్ బాబు, సార్ బాబు, సార్ మేడం మేడం చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ నాయకులు పొట్టి విశ్వేశ్వరరావును దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. విశ్వేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట చింతలపూడి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య, ప్రధాన కార్యదర్శి కొండ్రు దేవ, నగర పంచాయతీ టీడీపీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం, నాయకులు అంకమరావు తదితరులు పాల్గొన్నారు. రాత్రి కొంచెం తక్కువగానే గడిచిన 3 రోజులు అయితే బాగా ఎక్కువ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను దూరం చేయవచ్చునని ఏలూరు అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు సూచించారు. భీమడోలు మండలం పెదలింగంపాడు గ్రామంలో డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న బాధితుడిని ఆయన పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడంతో పాటు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గోవిందరావు మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సాగర్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, మురళి రాజు, ఏఎన్ఎం మరియకుమారి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనందరి శత్రువు, మనందరి శత్రువు, మనందరి శత్రువు, దోమల నిర్మూలన బాధ్యత, దోమల నిర్మూలన బాధ్యత, దోమల నిర్మూలన బాధ్యత, రైడే 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 రైడే.
రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కారంపూడి విజయపాల్ కోరారు. ఏలూరు శ్రీరామ్నగర్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో విజయపాల్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగుల సమస్యలను తీరుస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీను తక్షణమే నెరవేర్చాలని కోరుతూ 8 మంది పాదయాత్రగా సీఎం జగన్ వద్దకు వెళ్లి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఎప్పటికైనా నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో గారపాటి వివేక్, దర్శనం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నా నమస్కారం అన్న. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మా నిరుద్యోగుల ప్రభుత్వం ఏర్పడి, మా ఆశలనే కోరికలను తీర్చే ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గరగా 3 సంవత్సరాలు కావస్తుంది. జగనన్న, మీరెన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్క పేదవాడు వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ఆలోచించే వ్యక్తి, ప్రతి వృత్తిని ప్రతి వ్యాపారాన్ని బాగుండాలని నిరంతరం ఆలోచించే వ్యక్తి మీరు. అటువంటి జగనన్న మా నిరుద్యోగులు ఏమిటంటే ఒక్కసారి చూడండి అన్న. మీరు వస్తే నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుద్దని మేమందరం కలిసి ఏర్పరచిన ప్రభుత్వమే మా ఈ ప్రభుత్వం అన్న. ఇంతవరకు గ్రూప్స్ నోటిఫికేషన్ కానీ, డిఎస్సి కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ ఉన్నాయన్న, ఒక్కసారి రిలీజ్ చేయండి అన్న నోటిఫికేషన్స్. ఈ రోజున ప్రతి విద్యార్థి బాగా చదువుకున్నాడంటే దానికి కారణం ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యం అంటే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబంలోని పిల్లలు బాగా చదువుకోవాలని ఆలోచించి ఆయన చదివించడం వల్లే ఈ రోజున అత్యంత ఎక్కువగా గ్రాడ్యుయేట్స్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అదొక ఆంధ్రప్రదేశే. అటువంటి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన మాకు మీరు నోటిఫికేషన్ ఇస్తే, మా తల్లిదండ్రులు ఎన్నో ఆశలు కోరికలతో మాకు ఎప్పుడు నోటిఫికేషన్, మా పిల్లలకు నోటిఫికేషన్ పడుతుందా, మా పిల్లలు ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయనే ఆలోచనలో వారు ఉన్నారన్న. వారి కోసమైనా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మా తల్లిదండ్రుల ఆశలు కోరికలు నెరవేర్చాలని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నామన్న. అదేవిధంగా వచ్చిన 7వ తారీఖున మా నిరుద్యోగులు కొంతమంది, 8 మంది తమరి వద్దకు వచ్చి మా నిరుద్యోగుల యొక్క వేదన బాధన మీకు తెలియజేయాలని మేము ఎంతో ఆశపడుతున్నామన్న. మాకు అవకాశం కల్పించండి జగనన్న. ఈరోజు ప్రభుత్వంలో ఎవరు ఏది అడిగితే అది వాళ్ళకి కోరికలు తీర్చి వాళ్ళని ఎంత ఉన్న స్థానం నిలబెట్టడానికి నిరంతర శ్రమజీవి మీరు ఒక్కడేనన్న. అటువంటి మీరు మా వైపు ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి చూడండి నిరుద్యోగుల గురించి. దయచేసి నోటిఫికేషన్ ఇప్పించమని మిమ్మల్ని వేడుకుంటున్నామన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. కాపు సంక్షేమ సేన ఏలూరు పార్లమెంట్ జిల్లా జేఏసీ అధ్యక్షులు పులి శ్రీరాముల జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఏలూరు అశోక్ నగర్లోని కార్యాలయంలో పలువురు ప్రముఖులు పులి శ్రీరాములకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పులి శ్రీరాములు పుట్టినరోజు కేక్ కట్ చేశారు. జిల్లా అధ్యక్షులు నాగం శివ, సంయుక్త కార్యదర్శి బర్మ లక్ష్మణరావు, ఏలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు లింగిశెట్టి శశికుమార్, బీజేపీ నాయకులు గొంతిన సర్వేశ్వరరావులు ఆయనకు పూలమాలలు దుస్తాలతో సత్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి పులి శ్రీరాములు కృతజ్ఞతలు తెలిపారు. ఫోటోలు
ఏలూరు మండలం మల్కాపురంలో మూన్లైట్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ వర్తమానికులు రవి స్టాలిన్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దైవ వర్తమానికులు ప్రేమ్ కుమార్, సాల్వేషన్ ఆర్మీ పాస్టర్ జాన్లు క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. చిన్నారులు క్రిస్మస్ గీతాలు నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పత్యాల సునీత, యువజన నాయకులు మైలపల్లి సురేష్ పాపారావు, రిలయన్స్ డిజిటల్ మేనేజర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటీఎస్ తో సంపూర్ణ హక్కులు. సత్రంపాడులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం ప్రారంభించి ఓటీఎస్ రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో సందడిగా ఫ్రెషర్స్ డే వేడుకలు. దెందులూరు ఎమ్మెల్యే కొటారుతో కలిసి హాజరైన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. సిఆర్రెడ్డి డిగ్రీ కళాశాలలో ముగిసిన ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్పై శిక్షణ తరగతులు. వ్యాపార పారిశ్రామిక రంగాలలో సృజనాత్మకతకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్న అంబికా గ్రూప్స్ అధినేత అంబికా కృష్ణ. కొవ్వూరు డివిజన్లోని తహసీల్దారు ఎంపీడీఓలతో ఆర్టీఓ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహణ. ఒమిక్రాన్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ 100% లక్ష్యాన్ని అధిగమించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. క్రీస్తు బోధనలు అనుసరణీయం. సిఎస్ఐలో మన్నా చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ విందు కార్యక్రమంలో అమాత్యులు వెల్లడి. సిఆర్ఆర్ ఉమెన్స్ కళాశాలలో ముగిసిన కల్చరల్ వీక్ సెలబ్రేషన్స్, ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థినులు. చిన్నారుల్లో రక్తహీనత రాకుండా పౌష్టికాహారం అందించాలి. కొత్తపేట యుహెచ్సి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐరన్ టాబ్లెట్స్ పంపిణీ చేసిన డాక్టర్ మహేశ్వరి. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.